రాజమండ్రి దగ్గర మరో భారీ బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెనలు నాలుగు ఉన్నా పెరుగుతున్న రద్దీకి అవి సరిపోటం లేదు. దీంతో మరో రోడ్ కమ్ రైల్ వంతెన నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గటంతో పాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకలు కూడా సాఫీగా జరుగుతాయని భావిస్తోంది రైల్వే శాఖ. ఐదవ వంతెన నిర్మాణానికి డిపిఆర్ని కూడా రెడీ చేస్తోంది. రాజమండ్రిలో ఐదవ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి కొబ్బూరులను కలుపుతూ గోదావరిపై ఇంతవరకు నాలుగు వంతెనల్ని నిర్మించారు. అయితే పెరిగిన జనాభా, ట్రాఫిక్ లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణం అవసరమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రాజమండ్రి ప్రతినిధి హరీష్ అందిస్తారు. చారిత్రక రాజమండ్రి నగరానికి సంబంధించి గోదావరిపై ఐదో వంతెన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాజమండ్రిలో చూసుకుంటే నాలుగు బ్రిడ్జులు ఉంటాయి. ఒకవైపు చెన్నై కోల్కత్తాను కలిపే అతి ప్రధానమైన రహదారులన్నీ కూడా రాజమండ్రి దగ్గరే ఉన్నాయి. అఖండ గోదావరిపై ఇప్పటికే నాలుగు వంతెనలు ఉన్నాయి. మనం చూసేది ఇప్పుడు చూస్తుంది హావలాక్ బ్రిడ్జ్. 1897లో దీన్ని నిర్మాణం ప్రారంభించారు. 1901లో నిర్మాణం పూర్తయింది. దాదాపు 100 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ సేవలు అందించింది. దాదాపు 20 ఏళ్ళ 2 దశాబ్దాలుగా ఈ బ్రిడ్జ్ రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీని తర్వాత అత్యధికంగా దాదాపు 46 సంవత్సరాల క్రితం 1974లో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. 4.1 కిలోమీటర్లతో దేశంలో దాదాపు ఆసియా ఖండంలోనే 3వ స్థానంలో ఉన్న వంతెన అది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఇప్పటికి 46 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. వీటితో పాటు 2000 సంవత్సరంలో రాజమండ్రిలో మరో రైల్వే వంతెన నిర్మాణం జరిగింది. దీన్ని ఆర్చ్ బ్రిడ్జ్గా పిలుస్తాము. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ ఆర్చ్ బ్రిడ్జ్ని చూస్తున్నాము. 2003 నుంచి కూడా మొత్తం అటు కలకత్తా చెన్నైకి సంబంధించి రైల్వే రాకపోకలకు సంబంధించి ఒక ప్రధానమైన బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో రైల్వేకి సంబంధించి 2 లైన్ల నిర్మాణం పూర్తయినట్టు చెప్తారు. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు 20 సంవత్సరాలకు సేవలు అందిస్తుంది. 2003 నుంచి ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలు సాగుతున్నాయి. వీటన్నిటితో పాటు కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 7 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో మరో ప్రధానమైన వంతెన నిర్మాణం జరిగింది. దాన్ని 4వ బ్రిడ్జ్గా పిలుస్తారు. దీనివల్ల చెన్నై కోల్కతా మధ్య దూరం 50 కిలోమీటర్లు తగ్గింది. రాజమండ్రి నగరాన్ని బైపాస్ చేస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే రైల్వేకి సంబంధించి రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో రాజమండ్రిలో గోదావరిపై మరో నూతన వంతెన నిర్మాణాన్ని ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ 3వ లైన్ కేంద్ర ప్రభుత్వం 3వ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా గోదావరిపై వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న ఆర్చ్ బ్రిడ్జ్ వైపు మరో వంతెన ఏర్పాటు చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇదే కానీ జరిగితే ఇంకా ట్రాఫిక్ పెరిగి రాజమండ్రి నగరం మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతిని, ముఖ్యంగా ఎంపీ మార్గాన్ భరత్, ఐదో వంతెన నిర్మాణాన్ని రాజమండ్రిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, అదేవిధంగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మధ్య నిర్మిస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా డిపిఆర్, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖ డిపిఆర్ తయారు చేస్తోంది. అక్కడ ఫీజిబిలిటీని ఆధారంగా చేసుకుని అతి కొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణం రూపుదిద్దుకొని ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఒకవైపు రైల్వే లైను, అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయని, అవి కూడా ఫలిస్తే రాజమండ్రికి మరొక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా గూడూరు వరకు 3వ లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ పనులు చేపడుతోంది. దీంట్లో భాగంగా రాజమండ్రి దగ్గర గోదావరిపై మరో లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. గోదావరిపై మరో రైల్ కమ్ రోడ్డు వంతెన నిర్మాణం వల్ల ఉపయోగాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాస్ట్ ఎస్టిమేట్స్ లో చూస్తే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వస్తుంది. జనరల్ గా వీళ్ళ కాస్ట్ ఎస్టిమేషన్ 1 కిలోమీటర్కి 1000 కోట్ల దాకా లెక్క వస్తూ ఉంటుంది. అంటే దీనికి సుమారుగా 4,000 కోట్ల దాకా రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత ఏదైతే ఇప్పుడు మనం రోడ్డు ప్రతిపాదన చేశామో ఆ రోడ్డు ప్రతిపాదన కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ పెడతారా లేకపోతే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తో చేస్తారా అనేది చూడాల్సింది ఉంది. ఆర్క్ బ్రిడ్జ్ పైన ఇంకొక ప్రావిజన్ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి. మరి స్పీడ్ ట్రైన్స్ వచ్చినప్పుడు సిటీ లోపల నుంచి ట్రాఫిక్ ఏ రకంగా, ఇప్పటికే ట్రాఫిక్ కంజంక్షన్ ఉంది, మరి రాబోయే 5-6 సంవత్సరాలు ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఇంకొక లైన్ కూడా వేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాజమండ్రి సిటీని బైపాస్ చేయాలి అని అంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనం ఇంకొక బ్రిడ్జ్ వేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. అది కూడా వారు కూడా ఏకీభవించారు నేను చెప్పిన దానికి. ఇప్పుడు సుమారుగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ 35 కోట్ల దాకా కట్టాల్సింది ఉంది. ఆ 35 కోట్లది కూడా బీఆర్ఓ రిలీజ్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ బ్రిడ్జ్ యొక్క రిపేర్ వర్క్స్ కూడా ప్రారంభమవుతుంది. ఆ మరమ్మతులతో ఏదైతే ఇప్పుడు ఉన్న కాంక్రీట్ రైలింగ్ తీసేసి పూర్తిగా లైట్ వెయిట్ లో ఉన్న స్ట్రాంగ్ గా ఉన్న స్టీల్ రైలింగ్ పెట్టే
कार्यक्रम डिजाइन जो दी फुटपाथ प्रापर ऐ फुटपाथ वे विधा वन टाइम इन्वेस्टमेंट भविष्य में जरगबो रा वर्क्स प्रारंभ रैल वंतन तो केंद्रमे रोड ब्रिज निर्मे विधा चर्यलते चेन्नई कोलकाता मध्य रैल वाहन राकपोक मरीत सुलभतर।